బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. మెదక్ జిల్లాలోని నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నేతృత్వంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సునీత లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలోనూ పనిచేశారు. ఆమె నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు మొదలవబోతున్నట్టుగా చర్చలు సాగుతున్నాయి. అయితే తాము మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని, జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ భద్రత గురించి మాత్రమే సీఎంతో చర్చించామని సునీత లక్ష్మారెడ్డి చెప్పారు. రాజకీయాల గురించి ఎటువంటి చర్చ జరగలేదని చెప్పారు. అయితే నలుగురు బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్కి చెప్పకుండానే వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వారు పార్టీ మారడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు సీఎంను కలిశామని వారు చెబుతున్నా ఈ వ్యవహారం చర్చకు దారితీస్తుంది. వీరి భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని మంగళవారమే సంచలన ప్రకటన చేశారు. అయితే ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచేందుకు ఆడే మైండ్ గేమ్స్లో భాగంగా కూడా రాజకీయ నాయకులు ఇటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు. కనుక మంత్రి ప్రకటనను సీరియస్గా తీసుకోలేదు. కానీ వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంతో పలు ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటికి 4 ఎమ్మెల్యేలకు లాటరీ ఇచ్చారు. విపక్ష ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కావడంపై సానుకూల స్పందనలు వినిపిస్తున్నాయి. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే కలవలేకపోయేవారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యాక విపక్ష నేతలను కూడా కలవడంతో నాయకుడు అంటే ఇలానే ఉండాలనే టాక్ వినిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.